భారత దేశంలో సహకార రంగాన్ని రూపొందించి చట్టబద్ధంగా సహకార సంఘాలను ప్రవేశపెట్టిన ఘనత భారత మొట్టమొదటి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూదేనని జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ అధికారి జి సోమరాజు అన్నారు. విశాఖ జిల్లా సబవరం మండల జాగృతి స్వయం సహాయక సహకార సంఘం ఆవరణలో గురువారం ఏర్పాటు చేసిన 67వ అఖిల భారత సహకారక వారోత్సవాల సభలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఏడాది నవంబర్ 14 నుంచి 20వ తేదీ వరకు ఈ సహకార వారోత్సవాలను జరుపుకుంటున్నామన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సహకారంతో ఆత్మ నిర్భర్ భారత్ ద్వారా కోవిడ్ మహమ్మారి భయంకర పరిస్థితుల్లో సహకార సంఘాల రైతుల్ని ఆదుకోవడం అభినందనీయమన్నారు. స్థానిక జాగృతి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సుజాత మాట్లాడుతూ తమ సంఘం ప్రారంభం నుంచి గ్రామీణ మహిళలకు రైతులకు అందిస్తున్న సేవలను సౌకర్యాలను వివరించారు. ఈ వారోత్సవాల్లో జాగృతి సంస్థ అధ్యక్షులు కర్రీ సంతోషి రామలక్ష్మి, ఉపాధ్యక్షులు కొచ్చెర్ల వెంకటలక్ష్మి, డైరెక్టర్లు బలిరెడ్డి దుర్గమ్మ, సేనాపతి దేవి, కాపుశెట్టి రావణమ్మ, నంబరు సూర్యనారాయణ, మరడుపూడి అబద్ధం, కోటి అమ్మతల్లినాయుడు, పలువురు సూపర్వైజర్లు పాల్గొన్నారు. నేను జాగృతి పరస్పర సహాయక సహకార పొదుపు సంఘం సబ్బవరం మండలంలో ఉన్న ఆఫీసులో నేను మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. ఈ సంస్థ 92వ సంవత్సరం నుంచి మొదలైందండి. 92 నుంచి 94వ సంవత్సరాలు కూడా ఏ గ్రామానికి ఆ గ్రామం పొదుపు సంఘాలుగా మహిళా మండలిగా ఏర్పడి వాళ్ళ గ్రామాల్లో వాళ్ళు పొదుపు చేసుకోవడం జరిగింది. తర్వాత 94వ సంవత్సరం నుంచి 95వ సంవత్సరంలో ఈ సంస్థలో పనిచే సభ్యులుగా ఏర్పడిన 1600 మందిని సహకార వ్యవస్థలో మేము రిజిస్టర్ చేయడం జరిగిందండి. అప్పటికి 1600 మంది సభ్యులతో జాగృతి పరస్పర సహాయక సహకార పొదుపు సంఘం అనే 95వ సహకార సంఘ చట్ట పరిధిలో వీళ్ళని రిజిస్టర్ చేయించడం జరిగిందండి. ఈ రకంగా అప్పటి నుంచి 95వ సంవత్సరం నుంచి 2020 వరకు కూడా ఈ 25 సంవత్సరాలు ఇప్పటికీ 18,000 మంది సభ్యులతో ఈ సంస్థ నడుస్తోందండి. ఇప్పటికీ ఈ సంస్థ 24 కోట్ల టర్నోవర్తో నడుస్తోంది. పొదుపుల పరంగా చూస్తే ఈ సంవత్సరంలో 15 కోట్ల వరకు జరిగింది. అప్పులు 3,000 మంది వరకు ఇవ్వడం జరిగిందండి. 19 కోట్లు మేము అప్పుల రూపంలో ఇవ్వడం జరుగుతోంది. ఇప్పటికీ 262 సెంటర్లలో సబ్బవరం, పెందుర్తి, పరవాడ, కోటపాడు, గాజువాక ఈ మండలాల్లో మేము పొదుపు సంఘాన్ని నడిపించడం జరుగుతోంది. ఈ సంఘాల్లో గ్రామాల్లో మాత్రం మేము 5,000 నుంచి 10,000 వరకు అప్పులు ఇవ్వడం జరుగుతుంది. 10,000 దాటిన తర్వాత ఏ అప్పు రూపమైనా సరే ఆఫీస్కి వచ్చి వాళ్ళు లోన్ తీసుకోవడం జరుగుతుంది. ఆ లోన్ కూడా ఇప్పటి వరకు కూడా 5 లక్షల నుంచి 10 లక్షల వరకు కూడా సభ్యులు అప్పులు తీసుకోవడం జరుగుతుంది. ఈ సంస్థలో జరిగిన ప్రతి సభ్యులు కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళ సొంత వ్యాపారాలకు కానీ చదువులకు కానీ వ్యవసాయానికి కానీ కూడా వాళ్ళు రుణాలు తీసుకోవడం, సక్రమంగా రుణాన్ని వాళ్ళు మళ్ళీ పే చేయడం అనేది జరుగుతుంది. ఈ సంస్థలోనే పొదుపు సంఘంతో పాటు జాగృతి స్వచ్ఛంద సంస్థ ద్వారా మేము రైతు సంఘాలు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగిందండి. 2017 సంవత్సరంలో సబ్బవరం మండలంలో అమృత ఫల ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ అనే ఒక రైతు సంఘాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ రైతు సంఘంలో 1,000 మంది రైతుల వరకు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. రైతులందరూ కూడా వాళ్ళు పండించిన పంటని దళారీ వ్యవస్థ లేకుండా వాళ్ళు పండించిన పంటని కిట్టుబాటు ధర కలిగేలాగా వాళ్ళు కిట్టుబాటు ధర కలిగే విధంగా వాళ్ళని ఈ కంపెనీలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వాళ్ళని మార్కెటింగ్ వైపు నుంచి వాళ్ళకి తీసుకెళ్ళడం, యాంత్రిక పద్ధతిలో వాళ్ళ వ్యవసాయాలు ఏ రకంగా చేసుకోవచ్చు అనే విషయాన్ని కూడా మనం సంస్థ ద్వారా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందండి. ప్రతి సంస్థకి కూడా ఒక సీఈఓ అనేది ఉంటారు. వాళ్ళందరూ కూడా ఆ గ్రామాల్లో ఉన్న రైతులందరి దగ్గరికి వెళ్ళి అధికారులతో కలిపడి అగ్రికల్చర్ ఆఫీసర్ గారు కానీ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళ అధికారులతో కలిసి మేము సంఘాల్లో ఉండే రైతు సంఘాల్లో ఉండే రైతుల దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళ వ్యవసాయం తాలూకు విధి విధానాలు ఎలా ఉన్నాయి, వాళ్ళకి ఏం అవసరాలు ఉన్నాయి అనేది తెలుసుకోవడం, వాళ్ళకి కూడా విత్తనాలు అనేది ఏర్పాటు చేయడం, సరైన సమయానికి వాళ్ళకి కావాల్సిన విత్తనాలు అనేవి కూడా ఏర్పాటు చేయడం అనేది జరుగుతుందండి. ఈ అమృత ఫల అనే కంపెనీ నాబార్డు నేను వివేచన క్రియాశీలత
సమితిగా నా సహకార సంఘానికి వ్యవహారాలు సమస్యలు పద్ధతులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటాను నా సంఘము సమర్థులు విద్యావంతులు పాలకవర్గ సభ్యులుగా అధికారులుగా రావడానికి నా శక్తినంతా ఉపయోగిస్తాను ఎక్కువ పరిమాణంలో వ్యాపారం చేస్తేనే ముందుకు పాటుపడతాను నా సహకార సంఘము మూలధనము తగినంత ఉండడానికి వృద్ధి చెందడానికి ఎల్లప్పుడూ కృషి చేస్తాను బాధ్యత